మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కళ. మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వారికి ఈ మూడిట్లో ఎవరికి ఓటేస్తే అంతిమ ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ మనసుకి ఎవరు కరెక్ట్ అనిపిస్తే, మీ ఊరికి మీ ప్రాంతానికి ఈ వ్యక్తి వస్తే మనకి మంచి చేస్తారు అనిపిస్తే వాళ్ళకి మనం పుట్టినరోజు ఎంత ముఖ్యమో ఇలా ఓటు వేసే రోజు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన భవిష్యత్తు మనం ముందు చూపుతో అడుగేస్తున్నాం ఇలా ఒక ఓటు వేయడం అనేది. సో ఈ బాధ్యతని తక్కువగా తీసుకోకండి. ఏదో నేషనల్ హాలిడే అని చెప్పి మీరు యూనో ఓటు వేయకుండా ఉండడం అంత సుమంటే హానికరం ఈ దేశానికి. ఇంకొకటి లేదు, మనం ఒక దేశంగా ముందుకు ఇప్పుడిప్పుడే వెళ్తున్నాం. అది ఇంకా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అంటే మనం ఓటు వెయ్యాలి. అంటే మీరు మార్పు కోరుకుంటున్నారా? అంటే మార్పు అంటే అభివృద్ధి, ఇంకా మార్పు ఏమైనా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రతిరోజు మార్పు ఉంటే బాగుంటుందనే ఉంటుందండి. ఒకేలా ఉంటే ఏది బాగుంటుంది? ఇప్పటి వరకు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. బట్ వాట్ ఎవర్ హూ ఎవర్ కమ్స్ ఇన్ తెలంగాణ, మన స్టేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ యంగెస్ట్ స్టేట్స్, మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్స్ అంటారు చూడు ఇన్ ఆల్ ఆఫ్ ఇండియా. సో అందరి కళ్ళు మన రాష్ట్రం మీదే ఉంది. సో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఓటుని వినియోగించుకోండి. మార్పు కాంగ్రెస్ వచ్చింది మేడం, అభివృద్ధి అంటూ టీఆర్ఎస్ చెప్తున్నారు. అదే మీరు అడిగిన తిరకాస క్వశ్చన్ అర్థమైందండి. మార్పు కావాలి, మార్పు కావాలి. నాకు మంచి కావాలి. మార్పు వస్తేనే మంచి జరుగుతుందని నేను నమ్మను. మంచి జరగాలి. సో అది ఎవరో జనాలకి, నాకంటే బాగా జనాలకి ఇంకా బాగా తెలుసు. నా మనసుకి తోచిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే. బట్ ఎవరు మంచి చేస్తారు అనుకున్న వాళ్ళకి నా ఓటు వేశాను. ఇప్పటి వరకు ఓన్లీ 14% ఓటింగ్ జరిగిందని విన్నాను. ఇది దారుణం అండి. సిగ్గుపోయే టైం అది. సిగ్గుచ్చాటం మేము మీరు కానీ ఓటు వేయకపోతే మహాటీవీ డౌన్ చేయండి. ఇంకా పడుకుంది చాలు. ప్లీజ్ లేసి వచ్చి ఓటు వేయండి. ఇంకా చాలా టైం ఉంది మీకు. నేను వేరే ఊరు నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను. బికాజ్ ఎక్కడున్నా మన ఓటుని వినియోగం చేయించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. యూత్ ఎందుకు ముందుకు రావట్లేదు మేడం ఓటు వేయడానికి? ఏమో అండి, నేను యూత్నేగా వచ్చాను. నేను ఎవరు ఓటు వేయట్లేదో నేను ఎందుకు ఎలా చెప్పగలుగుతాను? మీరు కానీ మీరు బయటికి తీసుకురాలేకపోయారనే అంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్. నా దేశం అన్నా, నా ఊరన్నా, నా ప్రాంతం అన్నా నాకు చాలా అభివృద్ధి చెందాలి. నాకు ఇంట్రెస్ట్ నా దేశం మీద. బట్ ఆ ఇంట్రెస్ట్ కలిగించాలంటే మీ పాలిటిషియన్స్ ఏ చేయాలి? వాళ్ళని అడగండి ఎందుకు రాలేదు. ఇప్పుడు రసవత్తరంగా ఎన్నికలు సాగుతున్నాయి ఈ ఊరు, మీరు మీ గెస్సింగ్ ఏంటి మేడం? ఎవరు విన్ అవుతారన్నా? నువ్వు ఎంత చెప్తావు?